భాషామృతం తరగతికి స్వాగతం. ఈ వీడియోలో 8వ తరగతిలోని అజంతా చిత్రాలు అనే పాఠం గురించి తెలుసుకుందాం. బౌద్ధానికి క్షీణదశ పట్టిన ఘట్టంలో అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యలోకం విస్మరించింది. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని క్రీస్తు శకం 9వ శతాబ్ది తర్వాత ఎప్పుడో గుర్తించారు. చుట్టుపక్కల ఊళ్లను బస్తీలను దోచుకొని ఆ గుహలలో వారు నివసిస్తూ ఉండేవారు. వంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యి పొగలతోనే పెక్కు గుహలలోని కుడ్య చిత్రాలు మసిపూసుకుని పూర్తిగా చెడిపోయాయి. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే 2వ గుహలోని కుడ్య చిత్రాలు నేటికీ అంతగా చెక్కు చెదరకపోవడానికి కారణమై ఉండాలి. బౌద్ధ మతానికి క్షీణదశ పట్టిన ఘట్టంలో, అంటే బౌద్ధ మతం అనేది క్షీణించే దశలో అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం, అస్తిత్వము అంటే ఉనికి, అజంతా గుహల ఉనికి సైతము సభ్యలోకం అంటే మంచి వారి యొక్క సమూహం అంతా కూడా విస్మరించింది, విడిచిపెట్టింది, పట్టించుకోలేదు. అంటే బౌద్ధ మతానికి ఎప్పుడైతే క్షీణదశ ప్రారంభమైందో అప్పటి నుండి అజంతా గుహల యొక్క ఉనికిని అందరూ కూడా మర్చిపోవడం అనేది జరిగింది. అంటే అజంతా గుహలు ఉన్నాయన్న విషయాన్ని అందరూ పట్టించుకోవడం మానేశారు. అయితే బందిపోటు దొంగలు మాత్రం ఈ అజంతా గుహలను గుర్తించి అక్కడ వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్లను బస్తీలను దోచుకుని ఆ గుహలలో వెళ్ళి దాచుకుని అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. ఈ బందిపోటు దొంగలు ఈ అజంతా గుహల యొక్క ఉనికిని 9వ శతాబ్దికి తర్వాత ఎప్పుడో గుర్తించారు. క్రీస్తు శకం 9వ శతాబ్దానికే వాళ్ళు గుర్తించారు. కానీ వాళ్ళు ఏం చేశారు, గుర్తించి చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్నటువంటి వస్తువులను సంపదనంతా కూడా దోచుకెళ్ళి వాళ్ళు ఆ గుహలలో దాక్కుంటూ ఉంటారు. అలా దాక్కుంటున్నప్పుడు వాళ్ళు వంటలు చేసుకోవడానికి వాళ్ళు పొయ్యి పెట్టుకున్నారు. ఆ కట్టెల పొయ్యికి వచ్చినటువంటి పొగ వల్ల ఆ గోడలకు వేసినటువంటి చిత్రాలు, కుడ్య చిత్రాలు, కుడ్యము అంటే గోడ, చిత్రము అంటే బొమ్మ, కుడ్య చిత్రాలు అంటే గోడల మీద వేసినటువంటి బొమ్మలన్నీ కూడా మసిపూసుకుని నల్లగా పూర్తిగా చెడిపోయాయి. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడం వల్ల, అంటే వెళ్ళి దాంకోవడానికి సరిగైనటువంటి సౌకర్యం లేకపోవడం వల్ల 2వ గుహలో ఉన్నటువంటి ఈ గోడ మీద బొమ్మలు నేటికి కూడా అంతగా చెక్కు చెదరకుండా ఉండడానికి కారణమయ్యింది. అంటే 2వ గుహ వాళ్ళు దాక్కోవడానికి సరైనటువంటి ఆస్కారం లేకపోవడం మూలంగా, అక్కడికి వెళ్ళడానికి సరైనటువంటి ఆస్కారం లేకపోవడం మూలంగా ఆ 2వ గుహలో ఉన్నటువంటి బొమ్మలు నేటికి కూడా సజీవంగా ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ అజంతా గుహల గురించి ఈ క్రింది విధంగా వివరించాడు. ఏమన్నాడు, అజంతా మనసు ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళ్తుంది, అయినా అది వాస్తవికమైన లోకమే. ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు. ఈ అజంతా గుహల గొప్పతనాన్ని గురించి జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారు, అజంతా మనస్సుని ఏదో ఒక స్వాప్నిక జగత్తులోకి, అంటే కలలలోకి, కలల ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఆ కలల ప్రపంచం అతి వాస్తవికమైన లోకమే, అది కూడా సత్యమైనటువంటి లోకమే అనిపించే విధంగా మనకు ఆ అజంతా బొమ్మలనేటివి మనల్ని ఆ కలల లోకానికి తీసుకువెళ్తాయి. ఈ అజంతా చిత్రాలను, ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన వారెవరు, బౌద్ధ భిక్షువులు, బౌద్ధ సన్యాసులు ఈ అజంతా గుహలలో బొమ్మలు చిత్రించడం అనేది జరిగింది. ఈ బొమ్మలు ఇక్కడ ఏమి ఎలా ఉన్నాయి అంటే, అందాలు ఉరుకుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారు. అందాలు ఉరుకుతూ ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీ బొమ్మలు అశేషంగా అంటే ఎక్కువగా ఉన్నాయి. ఆ స్త్రీ బొమ్మలు ఎవరెవరు అనుకుంటే, రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు, ఎక్కడ చూసినా స్త్రీలే. రాకుమార్తెలున్నారు,
పాటలు పాడేటువంటి వారు ఉన్నారు, నృత్యాలు డాన్స్ వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసినా స్త్రీ బొమ్మలే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఆ బొమ్మలు ఎలా ఉన్నాయి? కూర్చున్న వారు కొందరు, నిలబడి ఉన్నవారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఊరేగింపుగా వెళుతున్న వారు కొందరు, ఎంతో పేరు పొందిన వారు ఆ అజంతా స్త్రీలు. ఎలా ఎంతో పేరు పొందినటువంటి స్త్రీలు అజంతా స్త్రీలు అంటే అక్కడ ఉన్నటువంటి బొమ్మలు అంత పేరుని సంపాదించే విధంగా అంత గొప్పగా అక్కడ చిత్రించడం జరిగింది. కొందరు నిలబడుకొని ఉంటే, కొందరు కూర్చొని ఉంటే, కొందరు ముస్తాబు మేకప్ వేసుకుంటూ చేస్తున్నటువంటి వారు కొందరు, ఊరేగింపుగా వెళుతున్నటువంటి వారు కొందరు, ఇలా అనేక రకాలైనటువంటి స్త్రీ బొమ్మలను ఆ కుడ్య చిత్రాలలో చిత్రించడం అనేది జరిగింది బౌద్ధ భిక్షువులు. ఇంకా ఏమున్నాయి? బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీరమూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను ఈ జగత్తును చిత్రించడంలో వీరు చూపించారు. బోధిసత్వుడు అంటే బుద్ధుడి యొక్క అలౌకిక సుందర విగ్రహాన్ని, లౌకికం కానీ అంటే అందమైనటువంటి అలౌకిక సుందర రూపాన్ని, అందమైనటువంటి సుందరమైనటువంటి విగ్రహాన్ని, బుద్ధుని విగ్రహాన్ని చిత్రించారు. ఆయన గంభీర మూర్తిని చిత్రించారు. ఆయన గంభీరంగా ఉన్నటువంటి చిత్రాన్ని అక్కడ చిత్రించారు. ఆ చిత్రాన్ని చిత్రించడంలో చూపించినటువంటి ఆ భక్తి శ్రద్ధలను ఈ జగత్తును చిత్రించడంలో కూడా చూపించారు. అంటే బుద్ధుని యొక్క విగ్రహాన్ని ఎంత అందంగా వాస్తవమైనదిగా తీర్చిదిద్దారో అంతే వాస్తవమైనటువంటి చిత్రాలుగా మిగిలిన చిత్రాలను కూడా చిత్రించడం అనేది జరిగింది. అజంతా గుహలు మొత్తం 29, అజంతా గుహలు మొత్తం ఎన్ని? 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలినవి బౌద్ధ విహారాలు. మొత్తం 29 అజంతా గుహలు గురించి చెప్పుకున్నాం కదా. ఈ మొత్తం 29లో 2-3 ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపేశారు. ఆ 2-3 తప్ప మిగిలిన అన్నింటిలోనూ ప్రతి స్తంభాన్ని, ప్రతి కుడ్యాన్ని, చివరికి పైకప్పును కూడా వదలకుండా, విడిచిపెట్టకుండా చిత్రాలతో నింపివేశారు. 29 అజంతా గుహలు ఉంటే ఆ అజంతా గుహల్లో 2-3 ప్రారంభించి ఏ కారణం చేతనో పూర్తి చేయకుండా ఆపేశారు. మిగిలిన అన్నింటిలో ప్రతి స్తంభాన్ని, ప్రతి కుడ్యాన్ని అంటే గోడను, ప్రతి పైకప్పును కూడా వదలకుండా, విడిచిపెట్టకుండా అంతటా కూడా చిత్రాలతో నింపివేయడం అనేది జరిగింది. కానీ ఈనాడు 13 గుహలలో మాత్రమే చిత్రాలు కాదు, వాటి శిథిలాలు మాత్రం కానవస్తున్నాయి. ఈనాడు 13 గుహలలో ఉన్నటువంటి చిత్రాలు మాత్రమే మనకు కనబడుతున్నాయి. అవి కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి? శిథిలావస్థలో పాడైపోయి మనకు కనవస్తూ ఉన్నాయి. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది 1వ, 2వ, 9వ, 10వ, 16వ, 17వ గుహలలో ఉన్నవి మాత్రమే. మొత్తం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఎన్ని గుహలలో బొమ్మలు మిగిలి ఉన్నాయంటే 1వ గుహలో ఉన్నటువంటి బొమ్మలు, 2వ గుహలో ఉన్నటువంటి బొమ్మలు, 9వ గుహలో ఉన్నటువంటి బొమ్మలు, 10వ గుహలో ఉన్నటువంటి బొమ్మలు, 16వ గుహలో ఉన్నటువంటి బొమ్మలు, 17వ గుహలలో ఉన్నటువంటి బొమ్మలు మాత్రం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గుహల గోడలకు మట్టి గిలాబా చేసి దానిపై పలచగా సున్నం పూసి ఆ పూతపై దాని తడి ఆరకముందే చిత్రాలు వేశారు. ఆ గుహల యొక్క గోడలను మట్టితో పూత పూసి దానిపై పలచగా సున్నం పూసి, తెల్లని సున్నం పూసి ఆ సున్నపు పూత పైన ఉన్నటువంటి తడి ఆరకుండా ఆరకకు మునిపే చిత్రాలు వేశారు. అయితే వాన తేమకు మట్టి గిలాబా పొక్కి అది పొరలు పొరలుగా ఊడిపోయినందువల్ల కొన్ని చిత్రాలు కాలక్రమాన నశింపు అయిపోయి ఉండవచ్చును. అంటే వాన పడడం వల్ల, వాన చెమ్మకి,
ఆ మట్టి గిలాబా, ఆ మట్టి పూతంతా కూడా పొక్కిపోయి అది పొరలు పొరలుగా లేచిపోయి ఊడిపోయినందువల్ల అక్కడ ఉన్నటువంటి బొమ్మలు కొన్ని పాడైపోయాయి. అవి కాలక్రమంలో వాటంతట అవే నశించిపోయి ఉండవచ్చును. అయితే కాలగతి వల్ల ఈ విధంగా కొన్ని చిత్రాలు పోగా గుహలలో అప్పుడు తలదాచుకున్న బందిపోటు దొంగలు పెట్టిన పొగకు మరికొన్ని మసిపూసుకుపోయాయి. కాలక్రమంలో కొన్ని మట్టి తేమ వల్ల అవి పొక్కిపోయి రాలిపోగా మరికొన్ని ఏ విధంగా పాడైపోయాయి. అప్పుడు బందిపోటు దొంగలు ఈ గుహలలో దాక్కుని ఉండేవారని చెప్పుకున్నాం కదా. వాళ్ళు వంట చేసుకోవడానికి పొయ్యి పెట్టుకున్నారనుకున్నాం కదా. ఆ పొయ్యికి వచ్చినటువంటి ఆ మసి వల్ల కొన్ని మసి పూసుకుపోయి పాడైపోయాయి. పోతే ఇటీవల కాలంలో శాశ్వత కీర్తి సంపాదన కోసం గోళ్లతో బొమ్మలపై తమ తమ పేర్లు కొందరు వ్రాయటం వల్ల మరికొన్ని చిత్రాలు శిథిలమైపోయాయి. అక్కడ చూడడానికి పోయినటువంటి కొంతమంది ఏం చేశారు, వాళ్ళ పేరు ఎప్పటికీ అందరికీ కనిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ బొమ్మల మీద వాళ్ళ యొక్క గోళ్లతో వారి పేర్లు రాసుకోవడం వల్ల మరికొన్ని చిత్రాలు పాడైపోవడం జరిగింది. ఇలా పాడైపోగా నేటికి నిలిచింది మాత్రం మొత్తం 100 to 2 ఇలా పాడైపోగా మిగిలింది 100 to 2 మాత్రమే బొమ్మలు ఈ రోజుకి కూడా అలా ఉన్నాయి. కొన్నాళ్ళ నాడు మనం జాగ్రత్త పడినా అంతకు రెట్టింపు చిత్రాలైనా మిగిలి ఉండేవేమో. కొన్నాళ్ళ క్రితమే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలనేటువంటి బాధ్యత మనలో గుర్తు ఎరిగి ఉండుంటే మరికొన్ని చిత్రాలనైనా మనం మిగిలించి ఉండవచ్చును. 30 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి మేజర్ గిల్ ఎన్నో చిత్రాలను కాపీ చేసుకోగా వాటిలో చాలా భాగం 1866 లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దగ్ధమైపోయాయి. విన్నారా, ఎంతో శ్రమపడి 30 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి మేజర్ గిల్ కొన్ని చిత్రాలను కాపీ చేయించి, అంటే అక్కడ ఉన్నటువంటి బొమ్మల్ని కాపీ చేసి భద్రపరిచారు. అది ఎక్కడ భద్రపరిచారు, క్రిస్టల్ ప్యాలెస్లో భద్రపరిచారు. అయితే 1866 లండన్లో ఉన్నటువంటి ఈ క్రిస్టల్ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆ గీసి దాచిపెట్టినటువంటి ఆ కాపీ చేసినటువంటి ఆ చిత్రాలు కూడా దగ్ధమైపోయి కాలిపోవడం అనేది జరిగింది. ఇలా దగ్ధం కాగా మిగిలిన వాటిని జాన్ గ్రిఫిల్కు కాపీలు ఎత్తగా ఆ కాపీలలో సగభాగం సౌత్ కెన్స్టింగన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో బూడిద పాలైనాయి. మేజర్ గిల్ కాపీ చేసిన నాటికి ఇప్పటికంటే కనీసం 2 చిత్రాలు ఉండి ఉండాలి. ఇప్పుడు అన్ని చిత్రాలు లేవు సరిగదా, వాటి కాపీలైనా లోకానికి దక్కకుండా పోయినాయి. చూసారా, మేజర్ గిల్ కొన్ని చిత్రాలు 30 ఏళ్ల పాటు శ్రమపడి ఆయన బొమ్మలు కాపీ చేసి పెడితే అవి క్రిస్టల్ ప్యాలెస్లో కాలిబుడిదైపోయాయి. తర్వాత జాన్ గ్రిఫెల్క్ కాపీ ఎత్తగా అవి కూడా సౌత్ కెన్సింగ్టన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అవి బూడిదైపోయాయి. మేజర్ గిల్ కాపీ చేసిన నాటికే ఇప్పటికంటే కనీసం ఎక్కువ 2 చిత్రాలు ఉండాలి, కానీ ఆ చిత్రాలు కూడా లేవు. ఆ కాపీలు లోకానికి దక్కకుండా పోయాయి. ఈనాడు మిగిలిన చిత్రాలు మొత్తంలో 100 to 2 మాత్రమే అయినప్పటికీ అవే ఒక విశాల ప్రపంచాన్ని దాని ఆశా నిరాశలతో, రాగ విరాగాలతో, ప్రేమ ద్వేషాలతో, సంతోష విషాదాలతో కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ఇక అన్ని చిత్రాలు మిగిలి ఉంటే అజంతా గుహలు చూడడానికి 2 చాలేవి కావేమో. చూసారా, ఈనాడు మిగిలి ఉన్నటువంటివి 100 to 2 మాత్రమే బొమ్మలున్నాయి. అవే ఒక విశాలమైన ప్రపంచాన్ని మనకు కళ్ళకు కట్టేలాగా చేస్తూ ఉన్నాయి. ఆ బొమ్మలు ఎలా ఉన్నాయి, ఆశ నిరాశలతో ఉన్నటువంటి బొమ్మలు, రాగ విరాగాలతో ఉన్నటువంటి బొమ్మలు, ప్రేమ ద్వేషాన్ని తెలుపుతున్నటువంటి బొమ్మలు, సంతోషాన్ని విషాదాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపుతున్నటువంటి బొమ్మలు అన్నీ ఉన్నాయి అక్కడ. ఇక అన్ని చిత్రాలు మిగిలి ఉంటే, పాడైపోక మిగిలి ఉంటుంటే ఆ అజంతా గుహలను చూడడానికి మన 2 కూడా సరిపోయేవి
సరిపోయేవి కావేమో అని కవి తన యొక్క ఆశ్చర్యాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అజంతా చిత్రాలలో అధిక భాగం జాతక కథలే. సిద్ధార్థుడుగా జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలెత్తాడని బౌద్ధ మతస్థుల నమ్మకం. పూర్వ జన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా గజేంద్రుడిగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటున్నాయి. ఆ అజంతా గుహలలో ఉన్నటువంటి చిత్రాలలో అధిక భాగం బుద్ధుని యొక్క జన్మరహస్యాన్ని తెలిపేటువంటి జాతక కథలుగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతోంది. అంటే బుద్ధుడు, గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలు ఎత్తాడని, ఆ జన్మల యొక్క పూర్వజన్మ కథలను గురించి తెలిపేవే ఈ జాతక కథలు. బౌద్ధ మతస్థుల నమ్మకం బుద్ధుడు కొన్ని వందల జన్మలు ఎత్తాడని. అందులో ఉత్తమ జన్మ మానవ జన్మ, మానవ జన్మనే కాకుండా పక్షిరాజుగా పుట్టాడని, గజేంద్రుడిగా పుట్టాడని, ఇలా ఆయన ఎన్నో జన్మలు ఎత్తాడని బౌద్ధ మతస్థుల నమ్మకం. అలా బుద్ధుని యొక్క జన్మ కథలను తెలిపేవే జాతక కథలు. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు. అయితే అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు, కేవలం బుద్ధుని యొక్క కథలే కావు. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివి ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ. ఇంతేకాదు, వెలితిగా కాస్త చోటు కనబడితే చాలు, దానిలో ఏ ఆకునో, ఏ రెమ్మనో, ఏ పువ్వునో చిత్రించి వేశారు. అది ఇది కాకపోతే ఆ కాళా తపస్సులు తమ కుంచెలతో ఇటొక గీతను అటొక గీతను గీయడం ద్వారానే సౌందర్య సృష్టి చేశారు. ఆ బౌద్ధ భిక్షువులు ఎలా కేవలం బుద్ధుని యొక్క జన్మరహస్యాలను తెలిపే జాతక కథలే చిత్రించలేదు, అనేక బొమ్మలను చిత్రించారు. ఇంతకుముందు మనం చెప్పాం స్త్రీల బొమ్మలు అనేకం ఉన్నాయి. ఇలా జాతక కథలతో సంబంధం లేనటువంటి అనేక బొమ్మలు అక్కడ గీయడం జరిగింది. ఇంతేకాదు, ఎక్కడ వెలితిగా కనిపిస్తే, ఎక్కడ తక్కువగా కనిపిస్తే, అలా తక్కువగా కనిపించిన ప్రతి చోట ఆకునో పువ్వునో రెమ్మనో అక్కడ గీయడం, బొమ్మను వేయడం జరిగింది. ఇది కాకపోతే అది కాకపోతే ఆ కళా తపస్సులు, ఆ బౌద్ధ భిక్షువులు, ఆ కళాకారులు తమ కుంచెతో ఇటొక గీత అటొక గీత గీసి తమ యొక్క వృత్తి నైపుణ్యంతో అక్కడ ఒక సౌందర్యాన్ని సృష్టించడం అనేది జరిగింది. అలా బౌద్ధ భిక్షువులు మొత్తం ఆ అజంతా గుహలలో ఎక్కడ వెలితిగా లేకుండా, ఎక్కడ ఖాళీగా లేకుండా తమ యొక్క ప్రతిభను చాటుతూ అనేక చిత్రాలను చిత్రించడం అనేది జరిగింది. ఇలా అజంతా గుహల నిర్మాణం క్రీస్తు శకం ప్రథమ శతాబ్దిలో ప్రారంభమైనట్లు, 7వ శతాబ్ది మధ్య భాగం నాటికి సమాప్తి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ అజంతా గుహల యొక్క నిర్మాణం క్రీస్తు శకం 1వ సంవత్సరంలో ప్రారంభమై 7వ శతాబ్దం మధ్య భాగం నాటికి పూర్తి చేసినట్లుగా మన చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. ఇంచుమించు 7 శతాబ్దాల పాటు కొనసాగినటువంటి ఈ అజంతా గుహల అలంకరణలో చివరి 200 సంవత్సరాలలో జరిగినటువంటి కృషి సర్వోత్తమమైనదని కళావిజ్ఞులు పలుకుతున్నారు. మొత్తం 7 శతాబ్దాల పాటు జరిగినటువంటి ఈ అజంతా గుహల యొక్క నిర్మాణంలో, ఆ అజంతా గుహల యొక్క అలంకరణలో చివరి 200 సంవత్సరాలు, 7 శతాబ్దాలు అంటే 700 సంవత్సరాలు, చివరి 200 సంవత్సరాలు జరిగినటువంటి కృషి మాత్రం చాలా గొప్పది అని కళాభిజ్ఞులు, అంటే కళలను గురించి తెలిసిన వారు చెబుతూ ఉన్నారు. అంటే చివరి 200 సంవత్సరాల్లో అనేక బొమ్మలను అక్కడ నిర్మించడం అనేది, చిత్రించడం అనేది జరిగింది. పెర్గూసన్ తీర్పు ప్రకారం 14వ శతాబ్దిలో ఫైజాల్, ఆర్కన్యాజా ఇటలీలో తలయెత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటి రాగలిగినవి యూరప్లో లేవు. ఈ ఫైజల్, ఆర్కాన్యాజా వీళ్ళు వేసినటువంటి, ఇటలీలో వీళ్ళు
చిత్రించినటువంటి చిత్రాల కంటే ముందే అజంతా గుహలకు సాటి రాగలిగినటువంటివి సమానమైనటువంటివి ఏవీ లేవు అని పెర్కుసన్ చరిత్రకారుడు తన యొక్క నిర్వచనాన్ని చెప్పడం అనేది తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం అనేది జరిగింది. అజంతా చిత్రాలలో తొనికిసలాడుతున్న భారతీయ జీవితాన్ని సంస్కృతిని ఏ విజాతీయ చరిత్రకారులు వారెంతటి ప్రజ్ఞా సాధకులైనా చిత్రించగలిగి ఉండేవారు కారు. వినారా, అజంతా చిత్రాలలో కనబడుతున్నటువంటి తొనికిసలాడుతున్నటువంటి భారతీయుల యొక్క జీవితాన్ని సంస్కృతిని ఏ విజాతి చరిత్రకారులు ఎవ్వరూ కూడా వారెంతటి ఆ చరిత్రకారులు ఎంతటి ప్రజ్ఞావంతులైనా సరే ఎంత గొప్పవాళ్ళైనా సరే చిత్రించగలిగి ఉండేవారు కారు. పోయినవి పోగా ఇప్పటికి మిగిలిన ఉన్న అజంతా చిత్రాలను చూసి వివిధ భారతీయ జీవితాల్ని గురించి సంస్కృతిని గురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. నిజానికి వాటిని మన ప్రాచీన సాంఘిక సాంస్కృతిక చరిత్రలుగా ఎంచవచ్చు అన్నాడు. ఇప్పటికీ ఆ చిత్రాలలో మిగిలి ఉన్నటువంటి చిత్రాలను చూస్తేనే మన ప్రాచీన భారతీయ జీవితాన్ని గురించి సంస్కృతిని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. నిజానికి వాటిని మన యొక్క ప్రాచీన కాలపు సాంఘిక సాంస్కృతిక చరిత్రలుగా ఈ అజంతా గుహలలో ఉన్నటువంటి చిత్రాలను మనం భావించవచ్చు. మన యొక్క సాంఘిక సాంస్కృతిక చరిత్రగా ఈ అజంతా గుహలలో ఉన్నటువంటి చిత్రాలు మనకు కానవస్తూ ఉన్నాయి. ప్రాచీన కాలంలో భారతీయ సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది ఈ బొమ్మలను చూసి తెలుసుకోవచ్చు. ప్రాచీన కాలంలో భారతీయుల యొక్క సాంఘిక జీవన విధానం ఏ విధంగా ఉండేదో తెలుసుకోవచ్చు. అప్పటి వృత్తులేవి, అప్పటి ఏ ఏ పనులు చేసేవారు, వారి వ్యాసాంగాలేవి, వినోదాలేవి, ఇలా ప్రశ్నలకు సమాధానాలు కోరితే అజంతా గుహలకు వెళ్ళాలి. అప్పటి ప్రాచీన సాంస్కృతిక జీవనాన్ని గురించి మనం ఈ బొమ్మల్లో చూసి తెలుసుకోవచ్చు. వారు చేసేటువంటి పనుల గురించి తెలుసుకోవచ్చు, వారి యొక్క వినోదాలను గురించి తెలుసుకోవచ్చు. ఏది అప్పటి కాలంలో ఎలా ఉండేది అని అనుకుంటే వాటికి సమాధానం ఆ అజంతా గుహలలోనే దొరుకుతుంది, ఆ అజంతా గుహలలో ఉన్నటువంటి చిత్రాలలో దొరుకుతుంది. ఒకప్పుడు మన దేశంలో రాణ్మందిరాలు ఏ విధంగా ఉండేవి, రాజుల రాణుల వేషభాషలేవి, రాజసభను ఏ విధంగా తీర్చేవారు, అప్పటి సైనిక బల నిర్మాణం ఏ తీరులో ఉండేది, ఆనాటి ఆయుధాలేవి, ఇలాంటి ప్రశ్నలకు ప్రత్యుత్తరాలను కోరితే అజంతా గుహలకు వెళ్ళాలి. నరా, అప్పటి మన దేశంలో రాణ్మందిరాలు, రాజు యొక్క మందిరాలు ఏ విధంగా ఉండేవి, రాజులు రాణులు ఏ విధమైనటువంటి వేషధారణ వేసుకుని ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు రాజసభను ఏ విధంగా నిర్వహించేవాళ్ళు, అప్పటి సైనికుల యొక్క బల నిర్మాణం ఏ విధంగా ఉండేది, ఆ సైనికులు వాడినటువంటి ఆయుధాలు ఏవి, ఇలా ప్రతి ప్రశ్నకు ప్రత్యుత్తరం సమాధానం కోరితే అజంతా గుహలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిత్రాలను పరిశీలించాలి. ఇంతేకాదు, అక్కడికి వెడితే మనము ఎన్నో కోణాల సమేతంగా భారత సాయుధ బలాలను సింహళంపై దండయాత్రకు చేరవేసినటువంటి భారతీయ నౌకా దళాన్ని చూడవచ్చు. వీర శివాజీ రాజ్యానికై మహాసాగరాలను దాటి వెళ్ళాడన్న భారతీయ వణిక్కులను చూడవచ్చు. పర్షియన్ రాయబారులకు దర్శనమిస్తున్న భారతీయ మహీపాలకులను చూడవచ్చు. అన్నింటికీ మించి గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం కేవలం మానవుని వికాసానికే కాక పశుపక్షాదుల జీవితాన్ని సైతం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో చూడవచ్చు. అందువల్ల అజంతా గుహలు యాత్రాస్థలం కావలసింది చరిత్రకారులకే కాదు, భారతీయ చరిత్రలో, విజ్ఞానంలో, సంస్కృతిలో, భవితవ్యంలో శ్రద్ధాభక్తులు గల వారందరికీ అన్నాడు కవి. ఏమన్నాడు, అక్కడికి పోతే మనం ఎన్నో కోణాల నుంచి మనం అనేక విషయాలను మనం గ్రహించవచ్చు. భారతీయుల సాయుధ బలాలను సింహళం మీద దండయాత్రకు పంపే సమయంలో వాళ్ళని ఏ విధంగా భారతీయ నౌకాదళాన్ని
అక్కడ భారతీయ నౌకాదళాన్ని మనం అక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వీర శివాజీ, శివాజీ రాజ్యం కోసం మహాసాగరాలను దాటి వెళ్ళాడని చెప్పేటువంటి భారతీయ వణిక్కులు, వణిక్కులు అంటే వ్యాపారుల బొమ్మలను మనం చూడవచ్చు. అదేవిధంగా పర్షియన్ రాయబారులకు దర్శనమిస్తూ ఉన్నటువంటి, కనిపిస్తున్నటువంటి భారతీయ మహీపాలకులు అంటే రాజులను చూడవచ్చు. అన్నింటికీ మించి గౌతమ బుద్ధుడు ఇచ్చినటువంటి కారుణ్య సందేశాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఆ కారుణ్య సందేశం కేవలం మానవులకే కాదు, పశుపక్షాదుల జీవితం కూడా, జీవితాన్ని కూడా ఎంతో పునీతం, పావనం చేసింది అని తెలుసుకోవచ్చు. ఎంత తేజోవంతం చేసిందో ఆ బుద్ధుని యొక్క సందేశం మనం గమనించవచ్చు. అందువల్ల అజంతా గుహలు యాత్రాస్థలం కావలసింది కేవలం చరిత్రను తెలుసుకోవాలనుకునేటువంటి వారికి మాత్రమే కాదు, భారతీయ చరిత్రలో, విజ్ఞానంలో, సంస్కృతిలో, భవితవ్యంలో, భవిష్యత్తులో, భవిష్యత్తు మీద శ్రద్ధాసక్తులు కలిగిన వారందరూ కూడా ఆ అజంతా గుహలకు వెళ్ళి వాటిని పరిశీలించాలి అని కవి ఇక్కడ కోరుకుంటూ ఉన్నాడు. ఇది ఆ నాట్ల వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి యాత్రా రచన విశేషాలు. మీ అందరికీ అర్థమయ్యాయని భావిస్తున్నాను. ధన్యవాదాలు.